हाय एवरीवन, वेलकम टू माय चैनल। रेसिपी सिंपल मेथड लो वंकाय करी अंडी चाला ईजी गा टेस्टी गा चेसुकोवच्चु। इप्पुडु तयारे विधानम चूद्दाम। कड़ाई पेट्टुकोनी 2 टेबल स्पून ला आयिल वेड चेसुकोवालंडी। इला आयिल वेडिन तर्वात पोप दिनुसुलु वेसुकोवाली। పోప్ దినుసులు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి। ఇవి కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి కట్ చేసుకొని వంకాయలని। ఇప్పుడు కొద్ది ఉప్పు వేసుకోవాలి। వేసుకొని వంకాయలని మెత్తగా ఉడికించుకోవాలి। ఇలా వంకాయలు నూనెలో ఉడికించుకోవాలి। టమాటాలు వేసుకోవాలండి। ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాని మెత్తగా ఉడికించుకోవాలి। ఇలా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాని। 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి। 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఫస్ట్ వేసినందుకు చూసుకొని వేసుకోవాలి ఉప్పుని। ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి। ఇవి ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। చూడండి, ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి। కొత్తిమీర వేసుకోవాలి। వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి। సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ గా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।